అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయండి అండ్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇదేంటి అంటే జస్ట్ మీకు తెలుసు ఈ ప్లాట్ఫామ్ గురించి అంతా ఆల్రెడీ కిచెన్ టూర్ అయితే చేసేసాను మీరు చూసారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని కొంచెం చేంజ్ చేద్దాం అని అనుకుంటున్నాను సో మీకు తెలుసు కదా ఇది ప్యూర్ క్వార్ట్జ్ అండ్ ప్యూర్ వైట్ అన్నమాట సో దానివల్ల కొంచెం అస్తమాను క్లీనింగ్ కి ఎస్పెషల్ గా ఎవరైనా వచ్చినప్పుడు అది ఇబ్బంది అవుతుంది సో అందుకని ఇంక నేను డిసైడ్ అయిపోయాను లైక్ ఈ రోల్ ఈ స్టిక్కర్ అంటిద్దాము అని చెప్పేసి సో ఇదేంటంటే నేనైతే అమెజాన్ లో తీసుకున్నాను దీంట్లో మల్టిపుల్ ఉన్నాయన్నమాట దీంట్లో మోడల్స్ ఉన్నాయి నేనైతే ఇది కూడా వైట్ తీసుకున్నాను కానీ ప్యూర్ వైట్ కాదు లైక్ మార్బుల్ ప్రింట్ టైప్ లో తీసుకున్నాను అనమాట అండ్ ఇదేంటి అంటే దీంట్లో 6 or 7 అనుకుంటా ఉన్నాయి ఎన్నో ఆర్డర్ చేసినా నాకు గుర్తులేదు అంటే ఒక రోల్ ఫస్ట్ తెప్పించాను సైజ్ తెలియటం కోసం సో ఎగ్జాక్ట్ వచ్చింది అనమాట అంటే సైజ్ విత్ ఉంటుంది కదా విత్ కొంచెం మనం చూసుకుంటే బెటర్ అనమాట దానివల్ల మనం ఎంత ఆర్డర్ చేయాలి అనేది తెలుస్తుంది సో విత్ కి మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు సో పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది అనమాట సో చూడాలి ఇప్పుడు ఎలా సెట్ అవుద్ది ఏంటి అనేది అండ్ దీంట్లో 7 or 8 నేను లాస్ట్ లో ఎన్ని రోల్స్ పడ్డాయి అని చెప్తాను మీకు లాస్ట్ అయిపోయిన తర్వాత సో ప్రస్తుతానికి అయితే ఇది ప్యూర్ వైట్ అండ్ ఆల్రెడీ నేను మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసాను దీన్ని సో ఇప్పుడు దీని మీద స్టిక్కర్ అంటించాలి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పేపర్ టైప్ లో ఉంటుంది చాలా మంది హాల్ లివింగ్ రూమ్ లో స్టిక్కర్ గురించి కిచెన్ రూమ్ లో స్టిక్కర్ గురించి అడిగారు కిచెన్ రూమ్ లో కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను బట్ ఇప్పుడు అది స్టాక్ లో లేదు మేము తీసుకోలేదు అంటే లైక్ మేము ఇంటీరియర్స్ తో మాట్లాడినప్పుడు మాట్లాడేసుకున్నాం అనమాట సో అది ఎంత ఏంటి అనేది కంప్లీట్ గా తెలీదు అండ్ అది ఆ రోల్ వేరు ఈ రోల్ వేరు అనమాట ఇక్కడ దీనికి దానికి గమ్ వేరేది ఉంటుంది దీనికి ఇది కొంచెం స్టిక్ చేయడం అనేది కొంచెం టఫ్ ఉంటుంది ఖచ్చితంగా ఇంకొక పర్సన్ ఉండాలి ఇంకొక పర్సన్ ఉంటేనే కుదురుతుంది ఒకళ్ళు పట్టుకోవాలి ఒకళ్ళు స్టిక్ చేయాలన్నమాట సో ఒకళ్ళతో అయితే సెట్ అవ్వదు ఆల్రెడీ నేను ట్రై చేశాను సో ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు ఒకరు తీసుకోవాలని అనుకుంటే నిజంగా చాలా బెస్ట్ అండి అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి కాకపోతే కొంచెం కష్టపడాలి స్టిక్ చేయడానికి కష్టపడాలి సో అదొకటే మెయిన్ కాకపోతే ఒకసారి అంటించామా అంటే మాత్రం మేము చూసిన దాని ప్రకారం ఇక్కడ వాల్ కి అయితే అంటించాం కదా సో బాగానే ఉంది ఏమి ఎక్కడ చిరగడం కానీ అలా ఏమి అవ్వలేదు బట్ ఇది ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇది మెయింటెనెన్స్ కొంచెం టఫ్ అవుతుంది అనమాట వైట్ ప్యూర్ వైట్ వలన కొంచెం మెయింటెనెన్స్ కష్టమవుతుంది చాలా మార్క్స్ పడ్డాయి కొంచెం కొంచెం కానీ వాటిని ఏదోలాగా లైట్ లైట్ గా ఉన్నాయన్నమాట ఇప్పుడు కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది సో అందుకని ఇది డిసైడ్ చేసి ఇది స్టిక్ చేయబోతున్నాం చూడాలి దీని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను ఇది ఎలా ఉంది ఏంటి యూసేజ్ లో ఎలా అనిపిస్తుంది అనేది చెప్తాను ప్రస్తుతానికి అయితే స్టిక్ చేసేద్దాం అండ్ లాస్ట్ లో మీకు ఎన్ని రోల్స్ పడ్డాయి దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తాను మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి అండ్ ఇదన్నమాట టోటల్ ఇవన్నీ పడతాయి ఏంటి అనేది తెలియదు చూద్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ హైటెక్ అబ్బాయి హెల్ప్ తీసుకుని స్టిక్ చేసేద్దాం ఓకే కమ్ ఆన్ సో ఫస్ట్ అయితే మనం మొత్తం ఇది దీని మీద ఏమైతే ఉన్నాయో స్టాండ్స్ లాంటి కుక్కర్ లాంటివి ఉన్నాయి సో అన్ని కింద పెట్టేద్దాం తర్వాత ఒకసారి డ్రై క్లాత్ తో క్లీన్ చేసేసి తర్వాత అంటిస్తాం ఎందుకంటే డస్ట్ ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటే అక్కడ మనకి బబుల్స్ లాగా పడిపోద్ది కాబట్టి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి మొత్తం ప్లేన్ చేసిన తర్వాత స్టిక్ చేయడం స్టార్ట్ చేద్దాం ఓకే సో ఫస్ట్ అయితే నేను ఏవైతే ప్లాట్ఫామ్ మీద ఉంటాయో అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను సో ఒక్కటి కూడా ఉంచుకోకుండా ప్లెయిన్ ప్లాట్ఫామ్ ఉంచుకోవాలి ఫస్ట్ థింగ్ మనం చేయాలన్నమాట అది అంటే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే స్టిక్ చేసే టైంలో కొన్ని ఇబ్బందులు కూడా ఫీల్ అయ్యాను అవి కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ అదనమాట తర్వాత ఏంటంటే ఎక్కడ డస్ట్ ఉండకుండా జస్ట్ ఒక డ్రై క్లాత్ మొత్తం వైప్ చేసేస్తే డస్ట్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది అన్నమాట సో ఆ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి స్టిక్ చేసేసామనుకోండి దాని మీద ఆ డస్ట్ దగ్గర మనకి అలా బబుల్స్ లాగా ఉండిపోవడం జరుగుతుంది సో ఇది నెక్స్ట్ వన్ అనమాట సో ఖచ్చితంగా ఫస్ట్ అన్నీ తీసేసిన తర్వాత వైప్ చేసేసేయండి వైప్ చేసేసిన తర్వాత స్టిక్ చేయడం స్టార్ట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాను కదా సైజ్ మెజర్మెంట్స్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను నావెంత అనేది బట్ మీరు సైజ్ అయితే చూసుకోండి ఫస్ట్ టేప్తో మెజర్ చేసుకోండి కానీ ఇంకొకటి ఏంటి అంటే సేమ్ లైక్ సేమ్ మెజర్మెంట్స్తో ఉన్నదాన్ని తీసుకోకండి కొంచెం పెద్దది తీసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు అదే సైజు కరెక్ట్గా సరిపోయింది
కానీ కొన్ని కొన్ని సరిపోలేదు అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ సేమ్ పర్చేస్ చేసినా కూడా కొన్ని విడ్త్ సరిపోలేదు అండ్ వాళ్ళ కటింగ్ కూడా కొంచెం వంకరగా అలా ఇచ్చారనమాట. సో కొన్ని కటింగ్స్ వంకరగా ఉన్నాయి. సో అది కొంచెం రెక్టిఫై చేసుకుని ఉంటే బాగుండేది, ఎందుకంటే మనకి అంత పర్ఫెక్ట్గా కట్ చేయడం రాదు కదా. సో చాలా టైం పట్టింది దానివల్ల మాకు. అండ్ స్టిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసింది ఒక నైఫ్ లాంటిది. నైఫ్ అంటే మనం పేపర్ కట్ చేస్తాం కదా, ఆ నైఫ్ లాంటిది ఉంచుకోండి. అండ్ ఇంకొకటి ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా, ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంత గట్టిగా ఉండేలాగా ఏదైనా మీరు యూజ్ చేయని కార్డ్తో మీరు దాన్ని ఇలా రబ్ చేస్తూ ఉండండి, అంటిస్తూ కొంచెం కొంచెంగా స్టిక్ చేస్తూ ఉండండి. అండ్ ఇట్ సైడ్ ఏంటంటే నేను ఇంకొక ఆల్రెడీ లాస్ట్ టైం అంటించాను, జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఫస్ట్ అది ట్రై చేసేదాన్ని, కొన్ని ఇయర్ అయిపోయింది అది అంటించి, ట్రాన్స్పరెంట్గా ఉండదు అనమాట. నాకు వైట్ ఇష్టం కదా, సో ఇలా స్టిక్ చేసుకుందాము అనుకుని దీన్ని ట్రై చేశాను. కానీ అది నేను స్టిక్ చేసి ఇంకా మంచిగా రావట్లేదని చెప్పేసి నేను అక్కడ వరకే స్టిక్ చేసి వదిలేసాను, ఇంకా మొత్తం స్టిక్ చేయలేదు. బట్ అది హాట్గా ఉన్న వాటిని కూడా భలే ఆపిందనమాట. హాట్ హాట్గా ఉన్నాయి కూడా నేను దాని మీద పెట్టేస్తూ ఉండేదాన్ని, అయినా కూడా అది ఏమీ కాలిపోవడం లేకపోతే మెల్ట్ అవ్వడం లాంటిది అయితే ఏమి అవ్వలేదు. చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అండ్ అన్ని స్టిక్కర్స్ మనకి దీనికి పనిచేయవండి, కొన్ని మాత్రమే హీట్ రెసిస్టెన్స్, కిచెన్కి యూజ్ అయ్యేవి, ప్లాట్ఫామ్కి యూజ్ అయ్యేవి ఉంటాయి. సో అవి చూసుకుని తీసుకోవాలి, మీ కలర్ బట్టి తీసుకోండి. సో నా ప్రిఫరెన్స్ అయితే ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది. సో కార్డు కూడా నేను మీకు చూపించాను కదా, నైఫ్ నేను చూస్తున్నాను బట్ లేదు. సో మధ్యలో హైటెక్ అబ్బాయి వెళ్ళి తీసుకుని వచ్చారనమాట. సో ఇది లాక్డౌన్ ముందు కాబట్టి అప్పుడు ఆ టైంకి మళ్ళీ వెళ్ళి తీసుకుని రాగలిగారు, పక్కనే షాప్ ఉంటే వెళ్ళి ఆ నైఫ్ తీసుకుని వచ్చారనమాట. సో నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, ఇదన్నమాట నేను తీసుకున్నది. లైక్ మార్బుల్ టైప్లో వచ్చింది, అంటే కొంచెం ప్యూర్ వైట్ కాకుండా కొంచెం నార్మల్ వైట్ హాఫ్ వైట్లా వచ్చి దానిపైన మనకి మార్బుల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. సో ఇది నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేష్ ఫినిష్ కూడా ఉంది కదా పేపర్ మీద, సో మ్యాచ్ అవుతుంది అనిపించి అది తీసుకున్నాను అనమాట నేను. అండ్ వేసేటప్పుడు అయితే బబుల్స్ పక్కా మనం ఎంత జాగ్రత్తగా వేసినా మోస్ట్లీ వస్తాయి, ఎక్కడైనా కొన్ని కొన్ని అలా వచ్చినప్పుడు మీరు పిన్ లైక్ చిన్న దాన్ని ఏమంటారు పిన్నీస్ పెట్టి ఆ బబుల్ మీద ఇలా గుచ్చండి, గుచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కార్డుతో మీరు ఇలా అనండి, సెట్ అయిపోతాయి. పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఫస్ట్లో మాకు చాలా భయం వేసింది, తీసి పెట్టి అలా అంటించాం, కానీ తర్వాత పర్ఫెక్ట్గా వచ్చాయనమాట. బట్ మెజర్మెంట్ కరెక్ట్గా కాకుండా కొంచెం పెద్దవే కొనుక్కోండి. నేనేంటంటే విడ్త్ కరెక్ట్గా ఉంటే మనకి కటింగ్ అవసరం ఉండదు కదా, అట్లీస్ట్ విడ్త్ వైపైన లెంత్ ఎలాగో కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో విడ్త్ అయినా కట్ చేయక్కర్లేదు కదా అనుకున్నాను, కాకపోతే ఆ విడ్త్ దగ్గర మాకు ప్రాబ్లం అయింది, ఎందుకంటే కొంచెం వంకరగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి అలా అనిపించాయి అన్నమాట. సో అది మేము చేసింది మిస్టేక్స్ ఇవన్నమాట. సో కాబట్టి మీకు చెప్తున్నాను, మెజర్మెంట్ కొంచెం పెద్దగా ఉండేది తీసుకోండి. అండ్ కిచెన్లో చూస్తున్నారు కదా పైన వాల్ పేపర్ ఉంది, సో సేమ్ ఇలాంటిదే అనమాట. అది కూడా అమెజాన్లో తీసుకున్నాను, నేను చూసినప్పుడు అయితే స్టాక్ లేదు, మళ్ళీ ఇప్పుడు నేను చూసి ఒకవేళ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. సో ఎంజాయ్ చేసేయండి, మళ్ళీ లాస్ట్లో మీతో మాట్లాడతాను. సో ఒకవైపు అయితే స్టిక్ చేసేసాము, కానీ నాకు చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయన్నమాట. నాకు ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను, ఆ బబుల్స్ ఉన్నాయి నాకు నచ్చలేదు అని చెప్పి కూర్చున్నాను. కాకపోతే ఇంకా అది తప్పలేదు, బబుల్స్ అయితే వస్తున్నాయి. అండ్ మెయింటైన్ చేయడం అయితే నేను ఆల్రెడీ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసేసాను, చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్పేస్తున్నాను ఈ వీడియోలో. మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంది, నేను ఒక్కొక్కసారి మరకలుగా అనిపించినప్పుడు వెట్ క్లాత్తో కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేసేస్తున్నాను. కాకపోతే నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి హీట్గా ఉన్నాయైతే నేను డైరెక్ట్ పెట్టట్లేదు, ఎప్పుడు పెట్టలేదు అసలు, ఎందుకంటే అది మామూలు పేపరే కదా. సో డైరెక్ట్ అయితే పెట్టట్లేదు,
సో ఒక మ్యాట్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ అలాగే పెట్టుకుంటున్నాను. సో ఇదన్నమాట మెయిన్గా చెప్పాల్సింది. సో ఫైనల్గా రెడీ అయిపోయింది మన కిచెన్ న్యూ లుక్తో. చూసారా బాగుందండి, చాలా బాగా సూట్ అయింది, నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు, అస్సలు అంటే అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నేను మీకు చాలా డిఫరెన్సెస్ మార్చాను కిచెన్లో, నేను తర్వాత మీకు ఎప్పుడైనా వీడియోలో చెప్తాను. నాకు కంఫర్టబుల్గా ఇప్పుడు అనిపిస్తుంది కిచెన్ నిజంగా ఇది యూజ్ చేసిన తర్వాత. కాకపోతే క్వాడ్స్ ఉన్నప్పుడు కూడా నాకు ఏం ఇబ్బంది అనిపించలేదండి, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే ఎవరైనా వచ్చినప్పుడు, లాస్ట్ మంత్ అత్తే వాళ్ళు వచ్చారనమాట, సో అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది నాకు క్లీనింగ్కి, వంట చేసుకోవడం క్లీన్ చేసుకోవడం అన్నట్టు అయిపోయింది. ఇంకా వదిలేసాను అలా నాకు విసుగొచ్చేసి. కాకపోతే తర్వాత క్లీనింగ్ చేయడం చాలా కష్టమైపోయింది నాకు, అందుకని వాళ్ళకు కూడా భయం భయంగా చేస్తున్నారు వంట, అందుకని ఇంక నేను మేమున్నా లేకపోయినా వాళ్ళకి కన్వీనియంట్గానే ఉంటుంది ఇలా అయితే అనిపించింది, అందుకని ఇంక మేము ఇలా పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా అండ్ ఫైనల్గా కొంచెం న్యూగా కూడా ఉంది, లుక్ కూడా న్యూ అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారా మర్చిపోవద్దు. కంప్లీట్ అయిపోయింది. మీకు ఇలా తెలియకపోవచ్చు కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది, అంటే ఒక ఫ్రెష్ గా కొంచెం న్యూ లుక్ లా అనిపిస్తుంది అనమాట. డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, ఇంకా డార్క్ కలర్స్ అయితే క్లీనింగ్ ప్రాబ్లం ఇంకా తగ్గిపోద్ది. కాకపోతే నాకు ఆల్రెడీ నాకు మోస్ట్లీ వైట్ గ్రే ఇవే ఉన్నాయి, సో ఈ కాంబినేషన్ కూడా కొంచెం గ్రే వైట్ లానే ఉంది కదా మార్బుల్ ప్రింట్, సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట నేను. ఇవి వచ్చేసరికి ప్రైస్ నాకు 349 పడ్డాయి ఒక్కొక్కటి. సో ఇవి నాకు ఒక్కొక్కటి 349 రూపీస్ పడ్డాయి. ఇది 24x36 ఇంచ్ తీసుకున్నాను నేను, ఒక్కొక్కటి నేను 5 తీసుకున్నాను, ఇంకా 1.5 అలా మిగిలిపోయింది. సో 4.5 అలా పట్టింది అనమాట, అంటే దీనికి ముందు ఇంకొకటి తీసుకున్నాను ఫస్ట్ ఒక టెస్టింగ్ కోసం, మనకి ఎంత ఇంచ్ ఉంది ఏంటి తెలుస్తుంది అని చెప్పేసి. అది సరిపోయిందని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. టోటల్గా 6 ఆర్డర్ చేశాను, సో 6లో మోస్ట్లీ 4 4.5 అలా కంప్లీట్ అయిపోయాయి, సో మిగతా 1.5 పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇంకా ఇది 24x36 ఇంచ్ అనమాట. మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి మీరు కొలుచుకుంటే తెలుస్తుంది, సెంటీమీటర్స్లో మనకు టేప్ ఉంటుంది కదా దాన్ని కొలిచి ఇంచెస్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. మీకు దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 349 రూపీస్, సో నాకు చాలా అఫోర్డబుల్గా అయిపోయింది. 349x4 అలా పడ్డాయి నాకు, కాబట్టి 1400 ఆ రేంజ్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో న్యూ లుక్ వచ్చింది, అండ్ ఇంకొకటి నాకు క్లీనింగ్ ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అనమాట. జస్ట్ మనం వైప్ చేసేసుకుంటే సరిపోతుంది, దీని మీద మరక్కలు అలా ఏమంటావన్నమాట అంటినా కూడా మనకి ప్రాబ్లం లేదు, ఈజీగానే పోతాయి. జస్ట్ ఒక వెట్ క్లాత్ లైక్ ఇలా వైప్ చేసేసుకుంటా ఉండొచ్చు ఎప్పుడంటే అప్పుడు. అవేంటంటే క్వాడ్స్ మీద చాలా మంది అడిగారు క్వాడ్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని, చాలా బాగుంటుంది, కాకపోతే మెయింటెనెన్స్ అయితే చాలా చాలా కష్టం, ఎస్పెషల్గా వైప్ తీసుకుంటే చాలా కష్టం, అది నేను బాగా ఫేస్ చేస్తున్నాను అనమాట. సో డైలీ నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, అండ్ క్లీనింగ్ అంటే ఏదో నార్మల్ క్లీనింగ్ కూడా కాదు, ఫుల్గా దాన్ని తోముతూ ఉంటాను అనమాట. ఫస్ట్లో బాగానే ఉండేది, ఇప్పుడు కొంచెం ఏంటంటే అది స్టెయిన్స్ లా ఉండిపోవడం స్టార్ట్ అవుతున్నాయి ప్రతిదీ. ఇంకా మనం మూడ్ ఒక్కొక్కసారి మన మూడ్ ఒక్కొక్కలా ఉంటుంది, సో బ్యాడ్ మూడ్లో కూడా వీటిని గురించి ఆలోచించాల్సి వస్తుంది అనమాట. బట్ వైట్ మీద ఇష్టంతో ముందే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని తెలిసినా కూడా తీసుకున్నాను, బట్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే మన అప్పుడు మనం అంటే తెలుస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, బట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వంట చేస్తున్నప్పుడు తెలియదు కదా వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, ఆ మరక ఉండిపోతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా, వెంటనే వైప్ చేయాలి ఒకవేళ మరక అయిపోయినా కూడా. తర్వాత అయితే చాలా టైం పడుతుంది, సో అందుకని వాళ్ళకి తెలియక అది యూజ్ చేసినప్పుడు అది నాకు స్టెయిన్లా ఉండిపోయి తర్వాత నేను బాగా కష్టపడి దాన్ని తోమితేగానే అది పోవట్లేదు, అందుకని చెప్పి ఇంకా ఇది డిసైడ్ చేశాను. ఎప్పుడో నేను అనుకుంటున్నాను కానీ
మళ్ళీ ఎందుకులే దీన్ని క్లీన్ చే అంటే ఎందుకులే నాకు వైట్ ఇష్టమనే కదా చేయించుకున్నాను అని అనుకుని ఆగిపోతున్నాను. కానీ ఇంకా అర్థమయ్యి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక డిసైడ్ అయ్యి ఒక న్యూ లుక్ కూడా ఉంటుంది కదా బోరింగ్ గా కాకుండా అందుకని చెప్పి ఇలా చేశాను అనమాట. చూడాలి ఇది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు తర్వాత ఎప్పుడైనా బ్లాగ్స్ లో కానీ లేకపోతే ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. ఈరోజు మాకైతే 3 అవర్స్ అలా పట్టింది ఇది చేయడానికి. టైం ఇప్పుడు ఎంత 6 అవుతుంది, 3కి స్టార్ట్ చేసాం 6 అయింది. సో 3 అవర్స్ పట్టింది ఇది చేయడానికి. యాక్చువల్లీ కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కంప్లీట్ అయితే చేస్తాము. ఇంకా టైం పడుతుంది. మేము ఇంకా కొంచెం బబుల్స్ వచ్చినా కూడా వదిలేసాం, ఎందుకంటే పర్ఫెక్ట్ గా రావడం అయితే ఇది కష్టం అండి. చాలా కష్టం, చాలా టఫ్ ఉంటుంది ఇది వేయడం మాత్రం, చాలా కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి తప్ప మనం పర్ఫెక్ట్ గా అయితే రాలేదు. బట్ మనం క్లోజ్ గా చూస్తే కూడా తెలియట్లేదు అంతలాగా. మనం కట్టింగ్స్ అది నీట్ గా చేసుకుంటే సరిపోతుంది. సో అంతే, ఇక్కడితో అయితే ఈరోజు వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, సీ యూ.